అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నా కిచెన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ హాట్ హాట్ సమ్మర్ని కూల్ కూల్ రెసిపీస్తో కూల్ చేద్దాం ఈ రోజు మీ ముందుకు ఒక వెరైటీ కేక్ తీసుకొచ్చేసానండి దీన్ని ఇష్టపడిన వాడు ఉండరు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు యాఖరికి ఫ్రూట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ కేక్ ని తిని ఎంజాయ్ చేస్తారు ఇది ఇంట్లో ఉండే పదార్థాలతో చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ కేక్కి కావలసిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం ఈ రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి ఫ్రూట్స్ అండి మీ దగ్గర ఎన్ని ఫ్రూట్స్ ఉంటే అన్ని వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి అందుకే నేను ఈ కేక్ చాలా హెల్తీ అని చెప్పానండి దీంట్లో నేను పైనాపిల్ గ్రేప్స్ గ్రీన్ గ్రేప్స్ బ్లాక్ గ్రేప్స్ రెండు తీసుకున్నానండి ఇంకా వాటర్ మెలన్ మ్యాంగో బనానా పపాయా ఉంటే పపాయా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా ప్రోమోగ్రెనేట్ ఇంకా చాలా ఉంటాయి కదండి సపోటా మీరు మీకు దొరికే ఫ్రూట్స్ ఏవైనా పర్వాలేదండి అన్నీ స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసుకోండి గ్రేప్స్ అనుకోండి సీడ్లెస్ అయితే ఓకే ఇన్ కేస్ సీడ్ ఉంటే కనుక ఇత్తనాలు తీసేసి యూస్ చేసుకోండి తినేటప్పుడు కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది ప్రోమోగ్రనేట్స్ కూడా ఉంటే వేసేదానండి నా దగ్గర లేవు సో ఉన్న ఫ్రూట్స్ ఇవే కాబట్టి వీటన్నిటితో వేసి మీకు కేక్ ఎట్లా తయారు చేయాలో చూపించాను నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అండి నేను జీడిపప్పుని బాదం పప్పుని ఇలా చాప్ చేసి పెట్టుకున్నాను బాదం పలుకులుగా చేసి పెట్టుకున్నాను పెద్దవిగా కంటే ఇలా బాగుంటుందండి మీరు కావాలంటే పిస్తా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది టూ టేబుల్ స్పూన్స్ త్రీ టేబుల్ స్పూన్స్ అన్నది మీ ఇష్టం అండి నేనైతే టూ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను రెండు డ్రై ఫ్రూట్స్ని మీరు కావాలంటే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చైనా గ్రాస్ అండి దీన్ని హల్వా గ్రాస్ అని కూడా అంటారు మా ఏరియాలో దీన్ని ఎక్కువగా జున్ను గడ్డికి చేయడానికి ఉపయోగిస్తారు లేదా ఫలుదలో కూడా వేసుకోవచ్చు ఈ గ్రాస్ని దీ అన్ని కిరాణా షాప్స్లో దొరుకుతుందండి హల్వా చేసుకునే గ్రాస్ అడితే అని ఇస్తారు ఇంకొకటి దీని కాస్ట్ వచ్చి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ రూపీస్ లోపులే ఉంటుంది షుగర్ వచ్చి టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటున్నానండి త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్కి అంటే సుమారు వన్ గ్లాస్ వాటర్కి టూ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ పడుతుంది అనమాట ఇప్పుడు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం హల్వా గ్రాస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఒకవేళ మీరు టైం పడుతుంది అనుకుంటే దాన్ని తుంచేసి బ్లెండర్లో వేసి ఒక్క థర్టీ సెకండ్స్ అట్లా బ్లెండ్ చేయండి అన్నీ స్మాల్ స్మాల్ పీసెస్గా అయిపోతాయి లేదు అనుకుంటే కత్తితో స్మాల్ స్మాల్ పీసెస్గా కింద నేను చూపిస్తున్న విధంగా కట్ చేసి పెట్టుకోండి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ వేడెక్కాక ఒక గ్లాస్ వాటర్ వేయండి అంటే త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అందులో వేయండి లైట్గా గోరువెచ్చగా అయినాయని మీకు అనిపించిన వెంటనే ఈ గ్రాస్ని దాంట్లోకి యాడ్ చేయండి కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇంతకు ముందర ఆ గ్రాస్ని అందులో యాడ్ చేయండి ఇప్పుడు ఒక కప్ షుగర్ అందులో వేయండి అంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ తీసుకున్నాను కదా ఆ షుగర్ని అందులో వేసి బాగా మిక్స్ చేయండి మీడియం ఫ్లేమ్లో ఈ షుగర్ని మిక్స్ చేస్తూ ఉండండి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయిన తర్వాత ఈ గ్రాస్ మొత్తం వాటర్లో కలిసిపోయినట్టు మీకు తెలుస్తుంది మొత్తం ట్రాన్స్పరెంట్గా అయిపోతుంది అంటే మొత్తం బాగా కలిసిపోయి ఓన్లీ వాటర్ మగటుకే మిగిలినట్టు మనకు తెలుస్తుంది అనమాట అప్పుడు వరకు మీరు బాగా మరిగనివ్వండి గ్రాస్ మొత్తం కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దాన్ని ఒక పక్కన ఉంచుకోండి అంటే లైట్గా చల్లగా అయ్యేంత వరకు ఒక పక్కన పెట్టుకోండి మరీ ఎక్కువసేపు చల్లార్చకూడదండి ఓన్లీ ఒక టూ టు త్రీ మినిట్స్ మట్టికి ఈ లోపు మనం ఒక మౌల్డ్ సెలెక్ట్ చేసుకుందామండి మీరు కేక్ ఏ షేప్లో కావాలి అనుకుంటుంటే ఆ షేప్ మౌల్డ్ తీసుకోండి కొంచెం డెప్త్ ఎక్కువ ఉండేది తీసుకుంటే కేక్ ఎక్కువగా ఫ్లఫీగా కనిపిస్తుంది అనమాట సో నేను మీకు త్రీ వెరైటీస్ ఆఫ్ మౌల్డ్స్ చూపిస్తున్నాను మీకు ఏ దొరికితే ఆ టైప్ ఆఫ్ మౌల్డ్ తీసుకోండి నేను మటుకి సర్కిల్ షేప్లో ఉన్న మౌల్డ్ని తీసుకున్నాను సో కేక్ షేప్ మంచిగా మనకు కనిపిస్తుంది ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న మౌల్ లోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ సిరప్ని యాడ్ చేసుకోండి పక్కన పెట్టుకున్నారు కదా ఎక్కువ యాడ్ చేయకద్దండి ఓన్లీ త్రీ టేబుల్ స్పూన్స్ మట్టికి యాడ్ చేయండి సో మనకి ఒక బేస్ కోట్ అనేది వస్తుంది దాని తర్వాత మీరు కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ని వన్ బై వన్ వన్ బై వన్ దాంట్లోకి యాడ్ చేసుకోండి అంటే ఎలా యాడ్ చేసుకోవాలంటే మనకి చూడ్డానికి కలర్ఫుల్గా కనిపించేలాగా ఒకటి పైనాపిల్ ఒకటి గ్రేప్ ఒకటి బనానా ఇట్లా నేను కింద వీడియోలో చూపిస్తున్నాను కదా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక లేయర్ లాగా పరుచుకున్నానండి సైడ్ మొత్తం బనానాస్ని పెట్టాను దాని తర్వాత ఒక లేయర్ మ్యాంగోస్ని గ్రేప్స్ని పపాయాని పైనాపిల్ని మొత్తం అరేంజ్ చేసుకుని కొద్దిగా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకున్నానండి ఒక లేయర్ అయిపోతుంది దాని తర్వాత ఇంకొక లేయర్ షుగర్ సిరప్ యాడ్ చేశానండి ఈసారి కూడా నేను మొత్తం వేయలేదు ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ మటుకే వేశాను మీ దగ్గర ఇంకా షుగర్ సిరప్ ఉంటుంది కదా దాన్ని కొద్దిగా పక్కకు తీసుకొని మీ దగ్గర ఉంటే కనుక కలర్ సాఫ్రాన్ కానీ మీ దగ్గర ఏ కలర్ ఉంటే ఆ కలర్ ఇది మ్యాండేటరీ కాదండి కంప్లీట్గా ఆప్షనల్ మీరు కావాలి అనుకుంటే కొంచెం కలర్ఫుల్గా తినాలి అనుకుంటే కనుక కొద్దిగా సాఫ్రాన్ కానీ పువ్వు ఉంటే కుంకుమపుని కూడా కలిపేసి వేయండి మంచి కలర్ అయితే వస్తుందండి కేక్కి సో చూపిస్తున్న విధంగా కొంచెం సిరప్ వేసి ఫ్రూట్స్ని ప్రెస్ చేసుకుని మళ్ళీ కొంచెం సిరప్ని వేయండి సో దట్ మీ దగ్గర ఉన్న ఫ్రూట్స్ అన్నీ కంప్లీట్ అయిపోవాలి అట్ ద సేమ్ టైం మీ దగ్గర ఉన్న సిరప్ కూడా కంప్లీట్ అయిపోవాలి సో మీ దగ్గర మిగిలిన సిరప్ని కూడా యాడ్ చేసేసి మీ ఫింగర్తో ప్రెస్ చేస్తూ ఉండండి ఎందుకంటే ఆ షుగర్ సిరప్ లెవెల్ అండ్ మీ ఫ్రూట్స్ ఈవెన్గా రావడానికి కోసం ఏదైనా ఉన్నా కానీ మొత్తం ఈవెన్గా మొత్తం ఒకేలాగా ప్రెస్ చేసుకోండి ఇప్పుడు ఈ బౌల్ని ఫ్రిడ్జ్లో వన్ అవర్ వన్ అవర్ ఉంచండి నేను మైనస్ ట్వంటీ త్రీ డిగ్రీస్ సెంటిగ్రేడ్లో రిఫ్రిజిరేట్ చేశాను వన్ అవర్కి అది మంచి కేక్లా అయిపోయింది ఇప్పుడు ఫ్రిడ్జ్ నుండి బయటకు తీసిన మౌల్ని కేక్ని సపరేట్ చేసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పీసెస్గా కట్ చేసుకొని సర్వ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ హెల్తీ జలీ ఫ్రూట్ కేక్ రెడీ మీరు కట్ చేసినప్పుడు కలర్డ్ లేయర్స్ని చూడచ్చండి పైన ట్రాన్స్పరెంట్ గాను కింద అన్ని ఫ్రూట్స్ అండ్ లాస్ట్ లేయర్ వచ్చి కలర్ సో ఈ త్రీ లేయర్స్ని మీరు ఒక పీస్గా కట్ చేసినప్పుడు చాలా క్లియర్గా కనిపిస్తుంటుంది ఇంత హెల్తీ టేస్టీ ఫ్రూట్ చిల్లీ కేక్ని అందరూ ట్రై చేసి ఎట్లా ఉందో మాకు కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్